अस्मत् गुरुभ्यो नमः। अय्या अम्मा चाला मंदी ओकटि अंटुंटारु गुरुगारु मीरु गुड़क वेल्लरम्मंटुन्नारंडि माकंत आफीसुलु हड़ावड़ी అక్కడికి వెళ్ళేసరికి రష్ ఉంటుంది, లేట్ అయిపోతుంది, ఇదవుతుందండి. ఏమిటో మీకు కావాల్సిన చోటుకి అయితే మాత్రం పద్ధంశాలు పెడతారు, పరమాత్మను చూడడానికి వెళ్ళరు. పర్వాలే, మీకోసం మీ ఇంటికి ఓ మహాతల్లి కదిలి వస్తుంటుంది. ఎవరో తెలుసిన తులసీమాత. తులసి చెట్టు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, మీకే ఇబ్బంది ఏం లేదా? తులసి చెట్టుని కోటలో ఉన్నా పెట్టుకోండి, లేదా చిన్న పాత్రలో పెట్టుకోండి, తులసి చెట్టు పట్టుకొచ్చి పెట్టుకోండి హాయిగా. ఆ తులసికి మీరు ఆరాధన చేస్తే ఇంట్లో అన్నీ బాగుంటాయి. మీకు ఏది బాగా ఉండాలి అనుకుంటారో అవన్నీ ఉంటాయి. అక్కడ అయిన తర్వాత పూజ అయిన తర్వాత కొద్దిగా నీళ్లు దాంట్లో పోయండి. ఆ తులసి మట్టి కొద్దిగా తీసుకుని కంఠం మీద కానీ నుదుటి మీద కానీ ధరించండి. వీలైతే కచ్చిటిగా నోట్లో కూడా వేసుకోండి. ఆ తులసి మాతకి పొద్దున్న తప్పనిసరిగా దీపం పెట్టండి. సాయంకాలం 6 అవుతుండగా మీరు ఇంట్లో ఉంటే మరోసారి దీపం పెట్టండి. కాదు తులసికొట్టుకి యువతలు పెట్టండి అమ్మా, లోపల పెడితే ప్లాస్టిక్ తిరిగి కాలిపోగలదు, ఇలాంటి ఉంటాయి. అది అలంకారం చేయకండి అమ్మా, చేసుకోండి. అయితే తులసి ఏ దిక్కులు పెట్టాలండి? ఈ వాస్తు నేను చెప్పట్లేదు, మీకు ఎక్కడ కన్వీన్ ఉంటే అక్కడ పెట్టుకోండి. అక్కడ ప్రార్థించడం ఏమిటో తెలుసిన పుష్టి ధృతి తథా కీర్తి సిద్ధి కాంతి క్షమ తథా స్వధ స్వాహ తథా వాణి తవాయత్తం ఇదం జగత్. అమ్మా తులసి, మేము ఏమేమో కథలు చెప్తాం, అవన్నీ చెప్తాం, కానీ మా మనస్సులో కథలు పూర్తి చేయడమే తప్ప నువ్వు ఇచ్చే ఫలితాలు మాకు తెలియవు. తులసి అమృత జన్మాసి క్షీరసాగరం అతన వేళ ఆ బిందువులు గట్టు మీద పెడితే తులసిగా మారిందని ఒక పురాణం చెప్తుంది. తులసి అంటే ఒక మహాతల్లి, అప్సరస గంధర్వ కన్య ఆవిడ, ఇదంతా కథలున్నాయి. కానీ మొత్తం మీద అమృత జన్మ, ఆమెని ఆరాధించినట్టయితే అందరి దాడవాళ్ళు చేయకలేదండో, మగాడు కూడా చేయొచ్చును. పుష్టి అమ్మా, నీ వల్ల పుష్టి లభిస్తుంది. ధృతి ధైర్యం లభిస్తుంది. కీర్తి తథా కీర్తి, ఈ రెండుగా కీర్తి కూడా వస్తుందమ్మా. సిద్ధి కాంతి క్షమ తథా స్వధ స్వాహ. స్వధ అంటే అగ్నిలో వేసింది దేవతలకి వెళ్ళేందుకు మీరు స్వధాకారంతో స్వాహకారంతో చేస్తారు. స్వధ అంటే 10 మందికి భోజనం పెట్టిన, బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పితృదేవతలు సంతోషపడతారు, అది స్వధాకారము. పితృదేవతలకి స్వధ, దేవతలకందరికీ స్వాహ. స్వధ స్వాహ తథా వాణి, మేము ఇలా మాట్లాడుతున్నాం కదా, ఈ వాక్కులు ఇవన్నీ కూడానమ్మా తవాయత్తం, నీ చేతిలో ఉంటాయి మా తల్లి. ఇవి కాదు, జగత్తంతా నీ చేతిలో ఉందమ్మా తులసిమాత. అంచేత ఓ తులసిమాత, మమ్మల్ని రక్షించు. ఎన్ని అడిగారో తెలుసా అండి? ఇక్కడ 9 ఉన్నాయి. అంటే ఒక చిన్న దీపం పెట్టి పురుషుడు నీళ్ళు అందులో పోస్తే అమ్మవారుట మీకు 9 ఇవ్వాలట. అంతే కదండి, చిన్నపిల్లవాడు అమ్మా అని ఆర్తితోటి పిలిస్తే ఆ పిలుపుకి తల్లి ఎంత పొంగిపోతుందండి. తన బుట్టెడు బుట్టెడు రక్తాన్ని గుక్కెడు గుక్కెడు పాలుగా మార్చేవాడికి తాగిస్తుంది మహాతల్లి. అలాగే తులసి కూడాను మీకు ఇస్తుంది ఫలితాలు. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. పుష్టి ధృతి తథా సిద్ధి కాంతి క్షాంతి క్షమ తథా స్వధ స్వాహ తథా వాణి తవాయత్తం ఇదం జగత్. ఈ జగత్తంతా నీ చేతిలో ఉంది తల్లి. అంచేత అమ్మా, మమ్మల్ని నీ పిల్లలము రక్షించు అంటూ ప్రార్థిద్దాము. ఇక నైవేద్యం అంటారా, 2 అరటిపళ్ళు కానీ వీలైతే దానిమ్మ పండు పెట్టండి. అటు రోజు కొనలేమంటారా, ఏం పర్లేదు, శుక్రవారాలైనా కనీసం దాని బొమ్మలు ఒక 3 అక్కడ పెట్టి నివేదన చేసి మీరు తీసుకోండి. ఎందుకైనా మంచిది, ఒక 4-5 గింజలు తులసి కోటలో వేయండి, వేస్తే పక్షులు వచ్చి తింటాయి కదా పాపం, అందుకోసం అని చెప్పి. ఇంకొక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం, చెప్పుకుని సెలవు తీసుకుందాం. పుష్టి ధృతి తథా కీర్తి సిద్ధి కాంతి క్షమ తథా స్వధ స్వాహ తథా వాణి తవాయత్తం ఇదం జగత్. తులసి శ్రీ తులసి మాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. స్వస్తి.
ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.